after so much of patience telugu and time. Telugu 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 here ani vetnam memo are I am nervous Vishwak let me do this thank you Venugopal garu for giving me this space ఇది అదే డైలాగ్ వేణుగోపాల్ గారు నాకు పెద్ద స్థలం ఇచ్చారు అని చెప్పండి ఆ ప్లేసే కదా ఇచ్చింది మీరు చెప్పండి చెప్తా డబ్బింగ్ బ్యాక్ నుంచి ఓకే మాట్లాడడానికి ఏం లేదు బట్ చూడడానికి దెర్ ఈస్ అ హోల్ వరల్డ్ ఆఫ్ ప్రేమ్ వెయిటింగ్ ఫర్ యూ గైస్ సో ఇట్స్ ఆన్ ఆగస్ట్ 14th ప్రికాషన్స్ తీసుకొని లెట్స్ మేక్ ఇట్ హౌస్ఫుల్ దిస్ టైమ్ థ్యాంక్ యూ మీ అందరు వచ్చారు మీరు ఇంకా మీ ఫ్యామిలీస్ అందరూ సేఫ్ ఉన్నారు అనుకుంటున్నా ఇంట్లో ఎంత మంచి పూజా రూమ్ అయినా దేవుడికి టెంపుల్లో వెళ్ళి ప్రే చేస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది అలాగే ఒక సినిమాని థియేటర్లో చూస్తే ఫీల్ వేరే ఉంటుంది నేను ట్రైలర్ ఎవరా ఇచ్చారు ఇది చెప్పలేదు మాకు మీరు ఈ డైలాగ్ ఎవరు రాశారు ఇంగ్లీష్ లో రాశాను నా ఫ్రెండ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పారు సో ఐఎమ్ వెరీ గ్లాడ్ గోపి సార్ థ్యాంక్ యూ మీరు ఎంత ఫర్మ్ డిసిషన్ తీసుకొని ఈ మూవీని థియేటర్ రిలీజ్ చేస్తున్నారని సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ ట్రైలర్ చూసారు థియేటర్లో చూసిన వైబే వేరే ఉంటుంది ఈ మూవీ నేను 2 ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యాను ఈ ఫిల్మ్కి a labor of love andaru Vishwak I have seen him great friend great co-star to be working with shoot before the shoot after the shoot through the shoot he's put in so much effort and the entire team Naresh the captain of our ship is not here today but I wish everybody all the very best and theater lo velli 14th august ki ostundi please velli chudandi movie trailer is only 10% andi మీకు డెఫినెట్లీ ఒక పాగల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో ఐ జస్ట్ హ్యావ్ వన్ థింగ్ టు సే అబౌట్ దిస్ ఫిల్మ్ గ్రేట్ఫుల్ ఎందుకంటే వీ హవ్ బిన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ సిన్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇప్పుడు సో ఐఎమ్ సీయింగ్ ద ఎఫర్ట్ దట్ నరేష్ గారు బెకమ్ గారు దిల్రాజు గారు విశ్వక్ the music directors Radhan Leon everybody have Gary editor they've all been working day and night and I don't know when was last time these people slept so I see this as a film that was taken with love for love but one thing by the time we finished this pagal movie almost all team members became pagal because almost like 10 11 months we've been sticking to this project and almost all of us became pagal by the end of it it had great impact on all of us all of our lives and I believe it will create a big impact on all the viewers as well this is I would say this is one of the most packed entertainer in a complete family package kind of a film everybody will enjoy it starting from kids to elderly people everybody will love it to bits and I would like to thank the entire team for having me in this film tomorrow pre-release id appadi nenu copy paste chesi I'll speak there so thank you so much andi encourage our film support our film because we are coming amidst pandemic and we are hoping for everybody to be safe and please come and watch our film in the theater you will definitely enjoy it thank you munduga media mitrulandarki namaskaram andi trailer chusina kada pagal dantlo hero character ela untado basic ga Vishwak sen bite kuda chaala different ga andam entertain chestu chaala saradaga untadu manadu nijanga pagal andi endukante oka manushini namithe nijanga pichiga nammestadu okalto friendship chesthe pichiga friendship chestadu ఒకళ్ళు లవ్ చేస్తే నిజంగా పిచ్చిగా లవ్ చేస్తాడు సో ఆ టైటిల్ నాకు తెలిసి పాగల్ అనే టైటిల్ మొత్తం ఇండస్ట్రీ ఎంత చూస్తే విశ్వక్సన్కే సెట్ అవుతుంది స్టార్టింగ్ ఎందుకు బెటర్ అనుకున్నా షూటింగ్ వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు నాకు ఆ టైటిల్కి న్యాయం చేశాడు సినిమా సూపర్ హిట్ అవుద్ది మా ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలి మా హీరోయిన్స్ ముగ్గురు మంచి స్టార్స్ అవ్వాలి మా హీరో గురించి కూడా చెప్తాను ఆర్యా సినిమాలో ఒక ట్రెండ్ సెట్ అయిందండి అప్పుల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన విలన్ లవ్ చేసిన పర్వాలేదు మనం లవ్ చేయొచ్చు అని
సో దీనిలోకి వచ్చేది మళ్ళీ మొత్తం కుర్రలందరూ మారిపోతారు. మరి పాడైపోతారో తెలియదు కానీ మొత్తాన్ని మారిపోతారు. ఎంతమంది లవ్ చేయొచ్చు అనిపిస్తుంది సినిమా చూసిన ఆ ట్రెండ్ సెట్ చేశాడు భయ్య. సో ఆల్ ద బెస్ట్ విశ్వసేన్, నీ హార్డ్ వర్క్కి నీ ఐడియాలజీకి నీ పక్క హిట్ అవ్వాలి. అండ్ ఈ సినిమా డైరెక్టర్ నరేష్, నా ఫ్రెండ్ తన నరేష్, నీకు ఆల్ ద బెస్ట్. అందుకని మీ గురించి చెప్పాను సార్, చెప్పాను మళ్ళీ ఇంకోసారి, ఎందుకు ప్రొడ్యూసర్ కదా నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తారని. ఆల్ ద బెస్ట్ సార్. రాజుగారు, విశ్వక్సేన్ వాళ్ళ ఫాదర్, ఫలక్నామా దాస్ ప్రొడ్యూసర్. ఇప్పుడు తను ఫలక్నామా దాస్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ సినిమా చేశారో నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెబుదాం అనుకున్నా. కొడుకు మీద నమ్మకంతో తను ఏది అడిగిన ఫలక్నామా చాలా రిస్క్తో రిలీజ్ చేశాడు. ఓన్ రిలీజ్ చేసి ఆ సినిమా సక్సెస్ కొట్టాడు. దాంతో తను ఒక స్టార్ నిలబడిపోయాడు. రాజుగారు ఈ ట్రైలర్ లాంచ్ చేశారు, ఇప్పుడు మాకందరికీ విష్ చేస్తారు. హలో పాగల్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ పాగల్ సినిమా మాది ఫలక్నామా దాస్, మేము షూట్ చేస్తున్నాము. అప్పటి నుండి విశ్వక్సేన్ కష్టపడుతున్నాడు, అందరు 2 సంవత్సరాలు అంటున్నారు. 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల నుండి సినిమా మీద ఉన్నాడు విశ్వక్సేన్. బొంబాయి అన్పమ్ కేర్స్లోని మొత్తం అదే ఆయన అన్ని ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ మీద గ్రిఫ్ట్ ఉంది. ఈ దీనిలో ఈ సినిమాలోని ఏమేమి కావాలో, ఏ విధంగా కావాలో, పబ్లిక్ ఎట్లా కావాలనేది కష్టపడి అన్ని విధాల ఆడియన్స్కి నచ్చేటట్టు సినిమాని డెవలప్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కంటిన్యూ ఈ నగరానికి ఏమైంది, నెక్స్ట్ ఫలక్నామా దాస్, ఇప్పుడు హిట్ పాగల్. పాగల్ అనేది ఇప్పుడు ఒక మదర్ సెంటిమెంట్తో వస్తున్న పిక్చర్, మొత్తం ట్రెండ్లోనే హైప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ పాగల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి. ఈ కరోనా టైంలోని ధైర్యం చేసి, డేరింగ్ చేసి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి. నేను నేనే సజెస్ట్ చేస్తుండే మా సినిమాలో తిన్నది చాలా స్పెషల్ రోల్. మీ అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకసారి మాట్లాడు, స్టోరీ ఏం చెప్పదు. హాయ్ అందరికి నమస్కారం, నేను ధన్వీ శ్రీమయ్. సో నాకు ఈ రోల్ ఇచ్చినందుకు విశ్వక్సేన్ అన్నకి, చంటి అన్నకి, డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్స్, ప్రొడ్యూసర్ సార్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఐ రియలీ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను అండ్ చాలా స్పెషల్ ఈ మూవీ, నాకు చాలా మంచి రోల్ నాకు ఈ మూవీలో. సో థ్యాంక్ యూ విశ్వక్సేన్ అన్న, థ్యాంక్ యూ చంటి అన్న, థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ డిపార్ట్మెంట్లు అందరు నాకు సపోర్ట్ చేశారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. సో థ్యాంక్ యూ ఆల్. ఎవరు పిలవరు, నేనే వచ్చేసిన. సో ఒకసారి పిలవ. ఇప్పుడు ఇప్పుడు యువసేన మన పాగల్ హీరో విశ్వక్సేన్ గారు మారుతున్నారు సార్. మీరే మరిపిలదా మాస్కర్ ఒరిజినల్ బీజిఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. లాస్ట్ హిట్ అనే సినిమాతో హిట్ కొడితే నాకు మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేసే అంత ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ ఈ మొహల్ మొత్తం మళ్ళీ చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ యాజ్ వీఆర్ కమ్మింగ్ అండ్ డూయింగ్ దిస్ థియేట్రికల్ రిలీజ్ ఇన్ వెరీ రిస్కీ టైం. అంటే రిస్కీ టైం అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. థియేటర్ టికెట్ ప్రైజింగ్ కావచ్చు 2 స్టేట్స్లో, అండ్ చాలా రోజుల తర్వాత రీఓపెన్ కావచ్చు. నా సినిమా కంటే ముందు ఒక మ్యాక్సిమం ఒక బెస్ట్ సినిమా లేవు రాకపోయినా ఈ టైంలో రిస్క్ చేసి, ఆల్రెడీ పెద్ద రిస్క్ ఏంటంటే ఈ సినిమా నేను ఎంత నమ్మానో, బెక్కం వేణుగోపాల్ గారు ఎంత నమ్మారో, దిల్రాజు గారు అంతే నమ్మారు. మేము నమ్మి దీని మీద ఇంకొక 2 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటే దిల్రాజు గారు వచ్చి దీని మీద ఇంకొక 4 రూపాయలు రిస్క్ చేశారు. సో అందరం కలిసి ప్రేమించిన సినిమా ఇది. అండ్ పాగల్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్.
ఇది ప్రేమ కథ మాత్రమే కాదు ప్రేమ గురించి చెప్పే కథ అండ్ వండర్ఫుల్ మా డాడీ చిన్న లీక్ వదిలేండి మీకు నేను అది రేపు చెప్తామనుకున్నా సో ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ లేయర్ వన్ థిన్ లేయర్ ఆఫ్ మదర్ సెంటిమెంట్ ఇన్ ద ఫిలిం నేను ఇది రేపు యాక్చువల్లీ చెప్తామనుకున్నా ఎందుకంటే ఈవినింగ్ నుండి పోస్టర్ల మీద భూమిక గారు వచ్చేస్తారు సో భూమిక గారు ఈజ్ ప్లేయింగ్ మై మదర్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ ద ఫిలిం అండ్ డోంట్ మిస్ ద బిగినింగ్ సో రేపు ప్రీ రిలీజ్లో మాట్లాడతా ఎక్కువ ఎక్కువ ఇక్కడే మాట్లాడదలుచుకోలేదు బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ లైక్ సాటిస్ఫైయింగ్ టూ మెనీ పీపుల్ ఎందుకంటే లవ్ స్టోరీ చేయరా అన్నాడు చాలామంది మూడు సినిమాలు అంత వైలెంట్గా ఉన్నాయి కొంచెం లవ్ స్టోరీ చేయరా అంటే సరేరా మీకోసం లవ్ స్టోరీస్ చేస్తా అని చెప్పి ఒకటే సినిమాలో ఒక 5 లవ్ స్టోరీలు చేశా అండ్ మళ్ళీ చెప్తున్నా మీకు టీజర్లో ట్రైలర్లో పోస్టర్లో అక్కడ ఇక్కడ ఎక్కడ కనిపించని హీరోయిన్ ఒక హీరోయిన్ ఉంది సినిమాలో అది మీకు థియేటర్కి వచ్చినాకనే తెలుస్తుంది అది తెలిసినప్పుడు మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ రేపు ప్రీలీజ్లో కలుద్దాం మరి బాయ్ ఓకే ఇప్పుడు మీరు వస్తారు సార్ ఖాళీ కదా ఇప్పుడు ఓకే మన ప్రొడ్యూసర్ బెక్క వెనకోపారు మాట్లాడతారండి ఇప్పుడు సార్ బాగా మాట్లాడండి సార్ అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చినందుకు అందరూ మాట్లాడేశారు సినిమా గురించి డీటెయిలింగ్ అంతా రేపు ఎక్కువ చెప్తాం సినిమా నేను ఇప్పుడు ఓన్లీ ఈ సినిమా ప్రమోషన్ డీటెయిల్ చెప్పడానికి 14th ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం థియేటర్లో వరల్డ్ వైడ్గా యుఎస్లో బెంగళూరు చెన్నై తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అన్ని సెంటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది దీని ఈ టైంలో బాగా సపోర్ట్ చేస్తున్న ముఖ్యంగా ఎగ్జిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సినిమాని ఈ టైంలో ప్రతి చోట వీళ్ళు కొన్ని థియేటర్ తెరవని చోట కూడా థియేటర్లు తెరిచి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు దాదాపు టోటల్ సెంటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది 14th రోజు ముఖ్యంగా ఈ సినిమా మీ ఈ టైంలో విశ్వక్ చెప్పినట్టు రిస్క్ అన్నదానికి రాజుగారు ఇచ్చిన ధైర్యంతో దిల్రాజు గారు ఇచ్చిన సపోర్ట్తో ధైర్యంతో ఇప్పుడు ఈ సినిమా మేము రిలీజ్కి వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము సినిమాని మనం థియేటర్లోనే రిలీజ్ చేయాలని అన్నాం రేపు కొంచెం కొన్ని థియేటర్లు ఓపెన్ కాగానే మేము రిస్క్ చేసి ధైర్యంతో రాజుగారు టోటల్గా ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు ముఖ్యంగా రాజన్నకి శిరీష్ గారికి అన్న చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఈ సినిమాని ఇంత టైట్ టైంలో థియేటర్లోకి తీసుకొస్తున్నందుకు మీ ఇద్దరి సపోర్టు చాలా ఎక్కువ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అలాగే ముఖ్యంగా దిస్ ఈ సినిమా జర్నీ 2.5 ఇయర్స్ విత్ నేను నరేష్తో షార్ట్ చేసిన తర్వాత నరేష్ నా సినిమాలో సినిమా చూపిస్తామా నేను లోకల్కి పనిచేస్తున్నప్పుడు ఒక ఈ పాయింట్ చెప్పడం ఆ పాయింట్ డెవలప్ చేసి ఎవరికి చేద్దాం అన్న టైంలో విశ్వక్తో అప్పటికి నాకు పరిచయము మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నాకు పరిచయం ఉన్నప్పుడు సరే కథ నరేష్ వెళ్ళి నాకు తెలియకుండానే విశ్వక్ వాళ్ళకి పరిచయం చెప్పేశాడు కథ వినగానే సరే సినిమా చేస్తున్నాం అని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశ్వక్ తన పూర్తి సపోర్ట్ డైరెక్టర్కి కానీ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నాకు ఎలా అంటే నేను ఉన్నామని ప్రతి అంశంలో నాకు సపోర్ట్ చేసుకుంటూ సినిమాని ఈరోజు హిట్ రేంజ్కి తీసుకురావడానికి ముఖ్యంగా కారణం విశ్వకి ప్రత్యేకంగా థ్యాంక్స్ అండ్ నివేదిత అండ్ సిమ్రాన్ మేఘలేఖ అంటే సినిమాలో నటించిన అందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించారు డేట్స్ విషయంలో కానీ ఎన్నోసారి క్యాన్సిలేషన్ విషయంలో అన్నీ పూర్తి సహకరించారు థ్యాంక్ యూ నివేదిత సిమ్రాన్ అండ్ అంటే రేపు ఎక్కువ టైం దొరకదు నాకు కాబట్టి ఇక్కడ మాట్లాడుతాను థ్యాంక్ యూ మేఘ అండ్ ఇంకా నాకు స్పెషల్ థ్యాంక్స్ టు మణికందన్ సార్ సార్ ఆయన బిజీగా ఉన్న రాలేదు నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఆయన చాలా ఓపిక్గా అవన్నీ భరించి సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నా విజువల్ రావచ్చేంత వరకు ఫైట్ చేసి బాగా తీసిన మణికందన్ గారికి చాలా ఓపిక్గా చేసిన గ్యారీ ఎడిటర్కి అందే అలాగే మా కో డైరెక్టర్ చంటి ఈ రోజు వరకు కూడా సినిమా వచ్చిన కానీ లాస్ట్ 7 మంత్స్లో ఒక్కరోజు నిద్రపోకుండా పనిచేస్తున్న చంటికి సినిమా టీం అందరికీ ప్రత్యేకంగా కొందరు మర్చిపోయింది అందరికీ థ్యాంక్స్ 14th రిలీజ్ చేస్తున్నాం మనందరి కష్టం ఫలిస్తుంది సక్సెస్ కొట్టబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్